హాయ్ వెల్కమ్ టు మన ఆరోగ్యం ప్రస్తుత ఆహారపు అలవాట్లతో చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ అనేది రెండు విధాలుగా సంభవించవచ్చు ఒకటి తిన్నప్పుడు రెండోది త్రాగినప్పుడు ఈ సమస్య వల్ల కడుపు నొప్పి ఉబ్బరం ఉదర భారము గుండెల్లో మంటకు దారితీస్తుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆహారం జీర్ణం అయినప్పుడు హైడ్రోజన్ మిథైన్ లేదా కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులను బహిష్కరించి కడుపులో నిల్వ చేయవచ్చు అటువంటి వాయువు సరిగా లేదా అధికంగా బహిష్కరించబడకపోతే అది అసౌకర్యాన్ని కలిగిస్తుంది కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు ముఖ్యంగా బీన్స్ క్యాబేజీ చిక్కుళ్ళు లేదా చక్కెర పానీయాలు కడుపు ద్వారా సులభంగా జీర్ణమయ్యేవి కావు అందుకనే అటువంటి ఆహార పదార్థాలను దూరం పెట్టండి వాటితో పాటు మరికొన్ని చిట్కాలు పాటిస్తే గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు వాము అందరి ఇళ్లల్లో దొరికేదే ఈ విత్తనాలలో తైమల్ అనే పదార్థం ఉంటుంది ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది కాబట్టి ఆహారాన్ని తినడం వల్ల వచ్చే గ్యాస్ నివారించాలనుకుంటే హాఫ్ టీ స్పూన్ వాము విత్తనాలను నీటిలో వేసి రోజు ఉడకబెట్టి ఈ నీటిని త్రాగాలి అలాగే జీలకర్ర కూడా గ్యాస్ సమస్యకు ఉపశమనం ఇస్తుంది జీలకర్రలోని ముఖ్యమైన నూనె లాలాజాల గ్రంథులను ఉత్తేజపరుస్తుంది ఆహారాలను బాగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను రెండు కప్పుల నీటిలో ఉంచండి పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకబెట్టి తిన్న తర్వాత దాన్ని తాగాలి హాఫ్ టీ స్పూన్ ఇంగువ పొడి ఒక స్పూన్ వెచ్చని నీటితో కలిపి త్రాగాలి ఇలా చేయడం ద్వారా గ్యాస్ సమస్య నుంచి వెంటనే బయటపడవచ్చు ఒక టీ స్పూన్ నిమ్మరసంలో ఒక టీ స్పూన్ మెత్తగా తురిమిన అల్లం కలపండి దాన్ని భోజనం తర్వాత తినండి తద్వారా గ్యాస్ సమస్య ఉండదు ఉదయాన్నే టీ తాగేటప్పుడు కొంచెం అల్లం ముక్కను అందులో వేసుకొని తాగితే త్వరిత ఉపశమనం ఉంటుంది ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి